सो हेलो फ्रेंड्स, वेलकम बैक टू मै चैनल मीनाचारी क्रिएशन्स। वीडियो वच्चेसी प्लेजेंटा पोजिशन गुरिंच अन्नमाट। ई प्लेजेंटा पोजिशन अनेदी मनकि एंटीरियर लेदंटे पोस्टीरियर अनि उंटे इदि सेफ, కానీ కొంతమందికి ప్లెజెంటా ప్రీవియా అని ఉంటుంది, లేదంటే ప్లెజెంటా లో లేయింగ్ ప్లెజెంటా అని ఉంటుందన్నమాట. సో వీటి అర్థం ఏంటి అండ్ ఇలా ఉన్నప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే దాని గురించి ఈరోజు వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం మనము. సో ప్లెజెంటా వచ్చేసి మనకి మాయ అన్నమాట. ప్లెజెంటా అంటే మాయ. ఈ మాయ అనేది స్టార్టింగ్లో బేబీ చిన్నగా ఉన్నప్పుడు మాయ అనేది పెద్దగా కనిపిస్తూ ఉంటుంది అండ్ బేబీని టోటల్గా కప్పి వేసినట్టుగా కనిపిస్తూ ఉంటుంది మాయ అనేది. సో మీకు స్టార్టింగ్లో తీసిన ఎన్టీ స్కాన్ ఉంటుంది కదా, ఈ ఎన్టీ స్కాన్లో మ్యాక్సిమం అందరికీ కూడా లో లేయింగ్ ప్లెజెంటా లేదంటే ప్లెజెంటా ప్రీవియా అని కనిపిస్తూ ఉంటుంది. సో ఇలా ప్లెజెంటా ప్రీవియా ఉంటే ఏంటంటే మాయ జారింది అనే అర్థం, లేదంటే మాయ గర్భాశయ ముఖద్వారానికి అడ్డుగా పడి ఉందని అర్థం అన్నమాట. అనుకోండి ఎన్టీ స్కాన్లో ఇలా ఉంటే మాత్రం కామన్, ఎందుకంటే ఆ టైంలో బేబీ చిన్నగా ఉంటుంది కాబట్టి మాయ మొత్తం కప్పి వేసినట్టుగా ఉండి అలా ప్లెజెంటా లో లేయింగ్ ప్లెజెంటా అని రావడం అనేది ఖచ్చితంగా 100 మెంబర్స్కి స్కాన్ తీస్తే అందులో 95% అయితే మనకి ఖచ్చితంగా లో లేయింగ్ ప్లెజెంటా అనే వస్తూ ఉంటుంది. అండ్ తర్వాత టిఫా స్కాన్ ఉంటుంది కదా, సో టిఫా స్కాన్ వరకు మనకి బేబీ ఆకారం అనేది కొంచెం పెరుగుతుంది, మాయ చూడడానికి కొంచెం చిన్నగా కనిపిస్తూ ఉంటుంది ఆ టైంలో. సో ఇలా కనిపించినప్పుడు ఏంటంటే మాయ అనేది లో లేయింగ్ రాకూడదు. సో బేబీకి పైకి కానీ లేదంటే మిడ్గా ఉన్నప్పుడు ఏంటంటే ప్లెజెంటా పొజిషన్ అనేది యాంటీరియర్ అంటే బేబీకి కుడివైపు లేదంటే ఎడమవైపు లేదంటే పై భాగం అప్పర్ సెగ్మెంట్ అని ఉంటుంది కదా, సో అప్పర్ సెగ్మెంట్ ఇలా కనిపించాలి, కానీ లో లేయింగ్ ప్లెజెంటా అనేది కనిపించొద్దు అన్నమాట. సో ఈ టిఫా స్కాన్ తీసినప్పుడు 5th ఎండింగ్ లేదంటే 6th మంత్లో తీస్తూ ఉంటారు టిఫా అనేది. సో ఈ టైంలో కూడా మీకు లో లేయింగ్ ప్లెజెంటా అని వచ్చిందనుకోండి, ఆ టైంలో మీరు కొన్ని జాగ్రత్తలు అనేవి తీసుకోవాలన్నమాట. సో అప్పుడు ప్రాబ్లం అవుతుంది, ఎందుకంటే ఈ లో లేయింగ్ ప్లెజెంటాని మనం పొజిషన్ని చేంజ్ చేసేలాగా చేసుకోవాలి. బేబీ తన మాయ పొజిషన్ని చేంజ్ అయ్యేలాగా మనం కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే ప్లెజెంటా అనేది ప్రీవియర్ రాకుండా కొంచెం యాంటీరియర్ కానీ పోస్టీరియర్ కానీ అప్పర్ కానీ వెళ్ళే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో ఆ జాగ్రత్తలు ఏంటివి అనే దాని గురించే ఈరోజు వీడియో అన్నమాట. సో ఖచ్చితంగా వీడియోలో ఉన్న మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అయితే దొరుకుతూ ఉంటుంది, సో ఖచ్చితంగా చూడండి. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం మనము. సో ప్లెజెంటా అనేది మనకి ఎలా అంటే మాయ జారింది అంటే లో లేయింగ్ ప్లెజెంటా అంటే ఏంటంటే మాయ జారుతుంది కదా, సో ఈ టిఫా స్కాన్లో మాయ జారింది అని కనపడితే మీరు కంప్లీట్లీ బెడ్ రెస్ట్ అనేది తీసుకోవాలి. సో ఈ బెడ్ రెస్ట్ కూడా కాళ్ళ కింద పిల్లోస్ అనేవి వేసుకొని తీసుకోవాలన్నమాట, పడుకోవాలి. సో మీరు ఇలా పడుకుంటే కొంచెం ప్లెజెంటా పొజిషన్ అనేది చేంజ్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాళ్ళ కింద పిల్లోస్ అంటే ఒకటి లేదంటే రెండు పిల్లోస్ పెట్టుకొని మీరు ఆ టైంలో కొంచెం క్రాస్గా పడుకున్నా ఏమీ అవ్వదు, స్ట్రైట్గా అంటే మొత్తానికి స్ట్రైట్గా పడుకోకండి, కొంచెం లెఫ్ట్ సైడ్కి తిరిగి పడుకోవడం చాలా మంచిది. మరీ లెఫ్ట్కి కాళ్ళు పైకుంటే పడుకోలేకపోతున్నామంటే కొంచెం స్ట్రైట్గా కూడా పడుకోవచ్చు అప్పుడప్పుడు. సో ఖచ్చితంగా ఈ బెడ్ రెస్ట్లో మీకు అయితే 50% వరకు ప్లెజెంటా తన పొజిషన్ని చేంజ్ చేసుకుంటూ ఉంటుందన్నమాట. సో ఖచ్చితంగా ఇదొకటి. అండ్ నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే మీరు జర్నీలు అనేవి చేయొద్దు. సో ఎంతగా జర్నీ చేయకుండా ఉంటే అంత మంచిదన్నమాట. ఈ మాయ జారింది అని అంటే చాలా ప్రాబ్లం, ఓవర్గా బ్లీడ్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది, సడన్గా బ్లీడ్ అవుతుంది వీళ్ళకి, సడన్గా బేబీ బయటకు వచ్చే అవకాశం ఉంటుంది, అంటే ప్రీమెచ్యూర్ డెలివరీ అయ్యే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది. అందుకే మీరు జర్నీ అనేది మీకు టిఫా స్కాన్లో ఇలా వస్తే మాత్రం ఖచ్చితంగా బెడ్ రెస్ట్ తీసుకోవాలి, ప్రయాణాలు అనేవి అస్సలు చేయొద్దు. సో ఈ టిప్ కూడా మీరు ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. అండ్ నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే స్టెప్ ఏంటంటే స్టెప్స్ అనేవి ఎక్కొద్దన్నమాట. స్టెప్స్ మాటిమాటికి ఎక్కడం దిగడం లాంటివి చేస్తే కూడా మాయ జారి ఉంటుంది కదా, సో తర్వాత ఇంకా తన పొజిషన్ని చేంజ్ చేసుకోలేదు అది. సో ఖచ్చితంగా స్టెప్స్ ఎక్కేది ఉంటే మీకు ఇలా ప్లెజెంటా ప్రీవియా ఉంటే మాత్రం మీరు అవాయిడ్ చేయడం చాలా మంచిది. అండ్ మీరు పనులు కూడా చేయొద్దు ఎక్కువగా అతిగా కొంచెం బరువులు మోయడం అటు ఇటు పెట్టడం ఇటు అటు ఇంకా ఇంకొంచెం ఎక్కువ మాయ జారే అవకాశం ఉంటుందన్నమాట, సో బ్లీడ్ కూడా అవుతుంది. సో ఖచ్చితంగా మీకు ఇలా ప్లెజెంటా ప్రీవియా వస్తే మాత్రం చిన్న చిన్న పనులు చేసుకోండి, కానీ బరువులు ఎత్తే పనులు అండ్ బెండై ఊకడాలు ఇంకా ఎక్కువ పనులు చేయడం, బట్టలు జాడించడం ఇలాంటివన్నీ చేయొద్దు. ఇంట్లో పనులన్నిటికీ చెక్ పెట్టి ఓన్లీ వంట పని ఒక్కటే మీరు చూసుకుంటే సరిపోతుంది.
నించోని గిన్నెలు కూడా కడుక్కోవచ్చు కానీ మాక్సిమం వీలైనంత వరకు రెస్ట్ తీసుకోవడానికి అండ్ ఇంకొకటి ఏంటంటే కింద కూర్చోవడం లాంటివి చేయొద్దన్నమాట చాలా మంది చిన్న చిన్న స్టూళ్ళు మెయింటైన్ చేయండి అంటే కూడా మెయింటైన్ చేయకుండా కింద కూర్చుంటూ ఉంటారన్నమాట సో ఖచ్చితంగా మీరు కింద కూర్చునేది అవాయిడ్ చేసి చిన్న స్టూల్ కూడా కాదు కొంచెం హైట్ లో కూర్చోవడానికి ఎక్కువగా హైట్ లో కూర్చోవడానికి ట్రై చేయండి ఎందుకంటే కింద కూర్చోని లేసేటప్పుడు బరువంతా కూడా బిడ్డ మీద పడి ఈ ప్లెజెంట్ అనేది ఇంకొంచెం ఎక్కువ ఇబ్బంది పెట్టే అవకాశం ఉందన్నమాట మిమ్మల్ని సో ఖచ్చితంగా కింద కూర్చోవడం చిన్న చిన్న పనులు కింద కూర్చొని చేసే పనులు అండ్ కింద కూర్చొని చేసే ఎక్సర్సైజులు ఇలాంటివన్నీ కూడా అవాయిడ్ చేస్తూ ఉండాలి అండ్ మెయిన్ ఎక్సర్సైజులు కూడా మీరు చేయాల్సిన అవసరం లేదు ఈ ప్లెజెంట్ ప్రీవియా ఉన్నప్పుడు ఓన్లీ పడుకొని చేసే ఎక్సర్సైజులు ఏమైనా ఉంటే అవి చేయండి నేను లెగ్ అప్ అవన్నీ చెప్పాను కదా సో అలాంటివి చిన్న చిన్నవి ట్రై చేయొచ్చు కానీ కిందికి కూర్చొని బెండ్ అయ్యేవి ఇలాంటి ఎక్సర్సైజులు కూడా మీరు కంప్లీట్గా మానేయాలి అండ్ మోస్ట్లీ ఇంకొకటి ఫిఫ్త్ వన్ వచ్చేసి మనకి సెక్స్ చేయొద్దన్నమాట హస్బెండ్తో కలవడం అనేది ఖచ్చితంగా కంప్లీట్గా అవాయిడ్ చేయాలి ఈ రోజు నుంచే మీరు ఇప్పుడు చూస్తూ ఉంటే మాత్రం ఇది ఒక్కటి మీరు మానేస్తే ముందువన్నీ కూడా పై పైన చేసుకున్న ఏమీ అవ్వదు కానీ ఈ సెక్స్ అనేది అస్సలే చేయొద్దు ఎందుకంటే ఇది ఇలా చేస్తే ఏంటంటే బ్లీడ్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది సో ఖచ్చితంగా మీకు ప్లెజెంట్ ప్రీవియా అని వస్తే మాత్రం మీ కలయిక అనేది ఖచ్చితంగా కంప్లీట్గా మానేయాలి సో ఇలా మానేసి కొంచెం వేరే మీ పేరెంట్స్ ఇంటికి వెళ్ళిపోతే ఇంకా మంచిది సో ఖచ్చితంగా హస్బెండ్కి దూరంగా ఉండడం చాలా మంచిది అండ్ తర్వాత మీకు ప్లెజెంట్ తన పొజిషన్ చేంజ్ అయిన తర్వాత కూడా మీరు కొంచెం దూరంగానే ఉండాలన్నమాట అండ్ ప్రెగ్నెన్సీ మొత్తంలో ఈ ప్రాబ్లం వస్తే మాత్రం ఈ కలయిక అనేది ఎంతవరకు తగ్గించుకుంటే అంత మంచిది సో ఖచ్చితంగా ఈ 5 టిప్స్ మీరు ఫాలో అయితే ఈ ప్లెజెంట్ తన పొజిషన్ని చేంజ్ చేసుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది 100కి 100% లేకపోయినా కానీ ఒక 97-98% అయినా మీకైతే ఈ జాగ్రత్తలన్నీ తీసుకుంటే ప్లెజెంట్ పొజిషన్ అనేది చేంజ్ అవుతుంది అండ్ ఇలానే ఉందనుకోండి మీకు ఎప్పుడు ఎప్పుడు డెలివరీ అవుతుందో ఎవరికి తెలియదు అండ్ ఒక్కోసారి సడన్గా బ్లీడ్ అయిపోవచ్చు ఎందుకంటే మాయ అనేది జారి ఉంటుంది అండ్ బేబీకి మొత్తం పోషక విలువలన్నీ అందించేదే మాయ అన్నమాట సో ఈ పోషక విలువలు అనేవి కూడా సరిగా అందవు బేబీకి సో అందక బేబీ కొంచెం వీక్గా పుట్టి సన్నగా ఎంత మనం ఫుడ్ తీసుకున్నా కానీ మనకే వెళ్ళడం కానీ బేబీ దాకా వెళ్ళవు ఆ పోషక విలువలు అనేవి సో అందుకే ఈ పొజిషన్ అనేది చేంజ్ అవ్వాలి ఈ మాయ జారితే మాత్రం బేబీ వీక్గా పుడుతుంది అండ్ ప్రీమెచ్యూర్ డెలివరీ అవుతుంది అండ్ ఎప్పుడు సడన్గా ఏమవుతుందో కూడా ఎవరికి తెలియదు అందుకు మీరు ఎంత రెస్ట్ తీసుకుంటే అంత మంచిది అండ్ ఫిఫ్త్ మంత్లో మీకు ఇలా తెలిస్తే మాత్రం మీకు థర్డ్ మంత్లో ఎవరికైనా తెలుస్తూ ఉంటుంది ఫిఫ్త్ మంత్ స్కాన్లో తెలిస్తే మాత్రం మళ్ళీ చేసే గ్రోత్ స్కాన్ కల్లా మీకైతే 7th మంత్లో వీళ్ళకి ఖచ్చితంగా గ్రోత్ స్కాన్ అనేది చేస్తారు ఈ ప్రాబ్లం లేకపోతే 8th మంత్లోనే ఉంటుంది ఇక స్కాన్ కానీ ఇలా ప్లెజెంట్ ప్రీవియా ఉంటే ఏమైనా కాంప్లికేషన్స్ అవుతాయేమో అనేసి వీళ్ళకి రిపీటెడ్గా స్కాన్ అనేది చేస్తూ ఉంటారు సో 7th మంత్లో స్కాన్ తీసే టైం వరకు మీకు ప్లెజెంట్ తన పొజిషన్ని చేంజ్ చేసుకునేలాగా చూసుకోవాలి సో ఈ టిప్స్ అన్నీ ఫాలో అయితే మాత్రం ఖచ్చితంగా మీకు ప్లెజెంట్గా తన పొజిషన్ అనేది చేంజ్ చేసుకుంటుంది అండ్ ప్రీమెచ్యూర్ డెలివరీ అవ్వకుండా ఉంటుంది బేబీ హెల్దీగా ఉంటుంది అండ్ మీకు కూడా ఎలాంటి ఇబ్బంది ఉండదు ఇలా ఉన్నప్పుడు మీకు ఏదో అడ్డుగా ఉన్నట్టు ఏదో కుచ్చుకుంటున్నట్టు కిందికి లాగినట్టు ఇలా అవుతుంది సో ఖచ్చితంగా ఇవన్నీ ఉండకుండా ఉండాలి మీ బేబీ బాగుండాలి అండ్ నార్మల్ డెలివరీ అవ్వాలంటే కూడా ఈ జాగ్రత్తలన్నీ తీసుకుంటేనే మీకు ఇవన్నీ అవుతాయి నార్మల్ డెలివరీ అనేది 100% చెయ్యరు ఇలా ఉంటే ఎందుకంటే బేబీకి అండ్ సర్విక్స్కి ఇప్పుడు గర్భాశయ ముఖద్వారం ఉంటుంది కదా ముఖద్వారానికి బేబీకి మధ్యలో ఈ ప్లెజెంట అనేది అడ్డుపడుతుంది అన్నమాట ఇదే లోయి లేయింగ్ ప్లెజెంట సో ఇలా అడ్డుపడినప్పుడు ఏంటంటే బేబీ బయటికి రావడానికి రాదు ఇంకా సో మాయ అనేది అడ్డుపడి కొంచెం చిరిగిపోయి బ్లీడ్ అయ్యి ఇంకా హెవీగా బ్లీడింగ్ అయ్యి అంత బాగా ఇబ్బంది అవుతుందన్నమాట డెలివరీ అప్పుడు అందుకే ఈ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి సీసెక్షన్ అనేది చాలా బెటర్ సో సీసెక్షన్ అవ్వకుండా ఉండాలంటే కూడా మీరు ఈ జాగ్రత్తలన్నీ తీసుకోవాలి నార్మల్ డెలివరీకి ట్రై చేయండి ఖచ్చితంగా సో ఖచ్చితంగా ఈ టిప్స్ అన్నీ ఫాలో అయితే మీకు లో లేయింగ్ ప్లెజెంట్ అనేది తన పొజిషన్ని చేంజ్ చేసుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది సో ఖచ్చితంగా ట్రై చేయండి సో థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీనాచారి క్రియేషన్స్
ఈరోజు వీడియోలో కామెంట్ గురించి వీడియో చేశాను అన్నమాట నేను. సో మీకు ఎవరైతే కామెంట్ పెట్టారో వాళ్ళు ఒక లైక్ అయితే చేయండి, అండ్ ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ కూడా చేయొచ్చు. సో కామెంట్ అయితే ఇంకా పెడుతూ ఉండండి, కామెంట్స్ వల్లనే నాకు కంటెంట్ అనేది దొరుకుతుంది అన్నమాట. నాకు అండ్ నా ఛానల్ని కాపీ కొట్టే వాళ్ళకు కూడా నా కామెంట్సే కంటెంట్ అన్నమాట. సో ఖచ్చితంగా మీ కామెంట్స్ నాకే కాదు చాలామందికి యూజ్ అవుతాయి. సో ఖచ్చితంగా ట్రై చేయండి, కామెంట్స్ పెట్టండి, అండ్ లైక్ కూడా చేయండి, షేర్ చేయండి, అండ్ సబ్స్క్రైబ్ అయితే మర్చిపోకండి. థ్యాంక్ యూ, ప్లీజ్ సబ్స్క్రైబ్.